అందరికీ నమస్కారం అండి. గత వీడియోస్లో విశ్వపతి గారు చెప్పిన ఎన్నో వెంకటేశ్వర స్వామి విశేషాలని మీరు అందరూ కూడా చక్కగా ఆదరించారు. అయితే ఈ ఎపిసోడ్లో స్పెషల్గా కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని వారిని తెలుసుకుందాం. ముందైతే విశ్వపతి గారికి వెల్కమ్ చెప్పేద్దాం. అయ్యా నమస్కారం అండి. నమస్కారం తల్లి. చాలామంది నాకు కింద కమెంట్ సెషన్లో పెట్టారు ఏమిటంటే, ఆయన వెంకటేశ్వర స్వామి గారు స్వామి గురించి అంత బాగా చెప్పారు కదా, మరి ఆయన జీవితంలో ఆయన నేను ఉన్నాను అని నిరూపించిన కొన్ని క్షణాలని మాతో ఏమైనా పంచుకుంటారా అని. సో అవి ఏమన్నా? అయ్యో చాలా తల్లి. సార్ నేను అంటుంటాను అసలు ఎవ్రీడే ఐ సీ హిస్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్ అంటుంటాను. భగవంతుడు ఉనికి, స్వామివారి ఉనికి ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. అండ్ చిన్నప్పటి నుంచి ఎన్నో చూశాను అన్నమాట. ఉన్నాను, నేనున్నాను అని. ఏంటంటే మనం ఎంత కష్టపడుతున్నా కష్టాల్లో ఉన్నప్పుడు గబుక్కుని న్యాచురల్ భగవంతుడు ఉన్నాడా విధంగా ఉంటే ఇన్ని కష్టాలు పెడతాడా మనకి, మన ఇంటి ధర్మంగా ఉన్నాం, అది ఎవరికైనా సహజం. ఓకే, కానీ ఏంటంటే నేను చెప్తానికి అందరికీ, మనం ఈ జన్మ కాదు, ఏదో జన్మలో ఎక్కడో ఏదో చేసుకుని ఉంటాం, దానికి అనుభవిస్తూ ఉంటాం. సో భగవంతుని ప్రార్థించడం వల్ల మనకేమవుతుంది, అవి తట్టుకునే శక్తి ఇస్తాడు ఆయన తప్పకుండా. అండ్ తొందరగా పోగొడతాడు. మనం కనుక డే టు డే లైఫ్లో ధర్మంగా నలుగురికి సహాయం చేస్తూ, మనం ఎవరిని పరుషంగా మాట్లాడకుండా, ఎవరిని నిందించకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా ఇట్లా ఉంటూ మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే, ఏదన్నా పూర్వజన్మ కర్మల వల్ల మనకి కష్టాలు జరిగినా భగవంతుని మీద నమ్మకం పోగొట్టుకోకుండా ఇవి చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా భగవంతుని మనని కరుణిస్తాడు, బయట పడేస్తాడు అని నేను ఎన్నో చూశాను. నా ఎక్స్పీరియన్స్లో ఎన్నో చూశాను. ఏంటంటే ఈరోజు మనం అనుకుంటాం, కానీ నాలుగేళ్ళతో తెలుస్తుంది, అమ్మో నిజంగా ఆ రోజు అని అంత అనుకున్నాం, భగవంతుడు లేడు అనుకున్నాం, ఈరోజు బయటపడి ఇంత బాగున్నాయి మనం ఆ రోజుకి ఏం చెప్పేసి ఆ రోజు అలా అనుకున్నాం అని. అలా ఎన్నో సంఘటనలు చూశాను తల్లి, ఒకటి కాదు కదా, ఎన్నో సంఘటనలు చూశాను అనమాట. ఒకటి మీకు చెప్తాను. సో నిన్న అనుకోండి, ఒకసారి మేము చెప్పాను కదా, నేను చాలా కంపెనీలకు లోకల్ చేస్తాను, చిన్న పెద్ద అని లేకుండా అందరికీ కూడా. బట్ నాకు ఎందుకు మొదటి నుంచి కూడా రెండు విషయాలు చాలా భయం. ఒకటి ఏమిటి, మనీ ఒకటి చాలా భయం, పవర్ ఒకటి భయం. పవరు, పొజిషన్స్ ఇటువంటివన్నీ చాలా భయం. అండ్ ఎందుకంటే మనుషులు యాక్చువల్లీ కలియుగంలో మనుషులందరినీ మాయ కప్పేసేది డబ్బే. ఓకే, డబ్బు కోసం మనుషులు ఏమి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు ఏమీ కూడా చూడరు, స్నేహితులు ఎవరిని వాళ్ళని కూడా మనం అనలేము. ఇప్పుడు కాలం మహిమ, అది కాలం మహిమ ఏంటంటే ప్రధానంగా అంత కప్పేస్తుంది ఆ మాయ వాళ్ళని. ఇంకా ధనమే అన్నట్టుగా దానికోసం ఎంతకైనా తగ్గించేయచ్చు, ఏదన్నా అన్నట్టుగా ఉంటారు. అందుకని అందుకని చెప్పాను కదా, నేను కష్టాలు ఎన్నో పడ్డాం ఒక టైంలో. ఆ టైంలో నేను చాలా పెద్దవాళ్ళకే లోగోలు చేశాను. లోగోలు ఏమిటి, పేర్లు పెట్టడం, లోగోలు చేయటం. అండ్ నాతో చాలా అభిమానంగా పడి ఉండేవాళ్ళు, కానీ వాళ్ళకి ఎవ్వరికీ నేను చెప్పను కూడా లేదు ఇది నా పరిస్థితి అని. అలాగా ఒకసారి 90ల్లోనే మేము చాలా కష్టపడ్డాం ఒక టైంలో. ఓకే, అప్పుడు ఎంత దగ్గర చివరికి మా స్నేహితుడి దగ్గరే, ఒక అతని దగ్గర ఒక 20,000 రూపీస్ నేను లోన్ తీసుకున్నాను. 20,000 చాలా స్నేహితుడు, నాతో పాటు పనిచేసే స్నేహితుడు. అండ్ కానీ మాకు ఇంకా ఫైనాన్షియల్గా కష్టాలు చాలా ఎక్కువైపోయి రకరకాల ప్రాబ్లమ్స్లో పడిపోయి 3-4 సంవత్సరాలు అయినా కూడా నేను ఇంట్రెస్టే కడుతున్నాను, కానీ 20,000 నేను ఇవ్వలేకపోయాను అసలుకి. దేవుడా, చివరికి ఇంకా వాడికి ఏమనుమానం వచ్చింది, అసలు ఈయన ఎప్పటికైనా డబ్బులు కడతాడా కట్టడా అని చెప్పి ఇంకా నా పిక్ మీదకి వచ్చి, నాకేం తెలుసు సార్ మీరు ఏమైనా సరే నెక్స్ట్ మంత్ ఫస్ట్ నాకు 20,000 ఇవ్వాలన్నాడు. నాకెక్కడ నేను వీళ్ళెవరిని నాకు పెద్దగా అడగటం ఇష్టం ఉండదు. ఏమి నేను ఎలాగా అని చూస్తే వాడితో అన్నాను, బాబు మనవాడే కదా, కానీ ఇందాక చెప్పానే మనుషులు మాయ ఎలాగే ఉంటుందని, మనవాడైనా ఎవరైనా అంతే, డబ్బు అనేది అలా ఉంటుంది. ఓకే, సో ఏమో ఈయన ఎవరికి ఇవ్వబోతాడేమని మళ్ళీ లేదు ఇంకా 1-2-3 నెలలు అలా అయ్యి, ఇంకా 4 నెలలు అయ్యేటప్పటికి నాకు ఏం తెలియదు, రేపు ఫస్ట్ కల్లా మీరు నాకు ఇచ్చి తీరాల్సిందే, నేను ఇంటికి వచ్చి కూర్చుంటాను అన్నాడు. సో అప్పుడు ఏం చేయలేక అప్పుడు చివరికి నేను రుక్మిణితో అన్నాను అనమాట, పాపం దానికి ఏదో ఒక చిన్న గొలుసు ఒకటి ఉంది, ఏమీ లేదు, నేను అన్నాను ఇది అమ్మేద్దాం మనం, ఇది అమ్మేస్తే అది 22,000 ఏదో వస్తుంది, ఇక్కడికి ఇచ్చేద్దామంటే కానీ అయ్యో ఏమి పర్వాలేదు, నాకు అసలు ఏమీ అవసరం లేదు, మనం హాయిగా ప్రసాదంగా ఉంటాం కావాలి, చక్కగా ఇచ్చేసేయండి అని. ఓకే, ఎవరికైనా వెళ్ళి షాప్తున్నది అని ఇది తెలిసి ఇలా నేను అమ్మేద్దాం అనుకుంటున్నానని ఈ అబ్బాయికి తెలుసు, కానీ ఏమని లేదు, మీరు అమ్మేయమని నాకు అన్నాడు అంతే.
అయితే మా ఇప్పుడు మనం వెళ్ళి ఏదో గోల్డ్ షాప్లో ఇచ్చేస్తాం కదా, ఓకే. కానీ నేను అలా అనుకుంటుంటలో తెలిసి మా తమ్ముడు వాళ్ళ మామగారు సత్యనారాయణ గారు అని, ఆయన మామూలుగా ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడు చిన్న చిన్నగా ఈ ఏదైనా మన ఇళ్లలో వాళ్ళకి ఏదైనా ఆర్నమెంట్స్ జ్యువెలరీగా చేయిస్తుండేవారు, వర్క్ చేయిస్తుండేవారు. కావాలంటే ఆయన చేయిస్తుండేవాడు అనమాట. సో నేను అనుకున్నాను ఎవరికో ఇచ్చే బదులు ఈయన చేతికి ఇస్తే కదా బాగుంటుంది అని నేను ఆయన పిలిచి, మాయగారు మాయగారు ఇట్లా ఉంది పరిస్థితి, నేను అమ్ముదాం అనుకుంటున్నాం, ఇంకా కుదరటం అంటే ఆయన చాలా బాధపడ్డారు. అదేంటి విశ్వం అంటారు, అదేంటి విశ్వం గారు ఇంత ధర్మంగా ఉంటారు, ఇంతమంది తెలిసి ఇలా ఉంటారు, ఇలా వచ్చింది నీకు నాకు తెలియదు నిజంగా అంటే, లేదండి మీరు ఎవరికో అమ్మటం ఇష్టలేదు మీకే అనుకున్నానంటే, అప్పుడు చాలా బాధపడి తీసుకుని ఆయన ఒక మాట అన్నాడు అంజలి, మీరు ఎట్లా ఉంటారో నాకు తెలుసు ఈ రోజున. సో ఆయన మా ఇంటికి వచ్చారు ఆ రోజు, వచ్చి అన్నారనమాట, చాలా చాలా బాధ అనిపిస్తుంది విశ్వం గారు నాకు ఇలా రుక్మిణి ఇట్లా ఇది రావటం, కానీ నేను చెప్తున్నాను చూడండి, 4-5 ఏళ్ళు అయిన తర్వాత మీరే దీనికంటే రెట్టింపు చేయిస్తారు రుక్మిణికి, నేను చేస్తాను మళ్ళీ నా చేతితోనే నేను చేస్తాను చూడండి మళ్ళీ మీకు అన్నారు ఆయన. ఓకే ఓకే. సో అలాగే తర్వాత కాలంలో నెమ్మదిగా పరిస్థితులు బాగుపడిన తర్వాత ఆయన చేతే చేయించాం, మళ్ళీ చేయించాం. సో అంటే భగవంతుణ్ణి ఎన్ని నమ్ముకుంటే మన కష్టాల్లో ఆయన అలా నిలబడి ఏదో రోజు మనం బయటపడేస్తాడు. ఆ రోజు నేను నమ్ముకోవాల్సి వచ్చినా నేనేం ఆలోచించలేదు, అలా అని చెప్పి మనం ఇది వాళ్ళని పిలుద్దాం పిలిచి నాకు అది రాదనమాట. ఓకే అలాగా సో ఒకటి ఏంటంటే ఆ నమ్మకం వదిలిపెట్టకూడదు. పడుతున్న టైంలో నేను అయినా నువ్వు చూస్తావు నువ్వు ఉన్నావు నువ్వు చేస్తావు అంతే, నువ్వు ఉన్నావు నువ్వు చేస్తావు అనుకోవాలి. ఆయన మన వాళ్ళు అంటారు ఏంటి భగవంతుడు ఇన్ని కష్టాలు పెట్టాడు, భగవంతుడు ఎప్పుడు కష్టాలు పెట్టాడు, మనం తెచ్చుకున్న కష్టాలే మనం పడతాం. ఎన్నో జన్మల్లో చేసుకున్నవన్నీ మనకి తెలియవు కాబట్టి, ఇంతకుముందు జన్మలో ఏం చేసుకున్నావు తెలియదు కాబట్టి ఏం నేను ఇంత ధర్మంగా ఉన్నా ఈ జన్మలో ఇన్ని కష్టాలు పెడుతున్నా ఏంటి స్వామి అనుకుంటాం, కానీ కోల్పోకూడదు, ఎప్పుడు నమ్మకం కోల్పోకూడదు. నేను ఎప్పుడు అదే చేసిన తల్లి, ఎన్ని పడ్డాము. తర్వాత ఒకసారి ఇట్లాగే మళ్ళీ ఇంకో 7-8 ఏళ్ళకి ఇలాగే చాలా కష్టపడి ఏదో మా అమ్మాయికి ఏదో స్కూల్ ఫీజు కట్టడానికి ఏదో కాలేజ్ తీసుకోదానికో అప్పుడు ఇలాగే 20 ఏళ్ళు అవసరం అయినారు. అయితే ఎవరిని అడిగినా నాకు ఎవరు దొరకలేదు. అప్పుడు నేనేం చేశాను, నాకు ఇక్కడ మేమేమో మోతీనగర్లో ఉండేవాళ్ళం, ఇక్కడ సీనియర్ కాలనీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ పెట్టింది SBI. ఆ SBI మేనేజర్ సుబ్బారావు గారని ఆయన ఏదో మొత్తం మీద ఎవరి ద్వారా దగ్గరికి వచ్చి కలిశారు, చాలా అభిమానం ఉండేవారు. సో నేను అక్కడ ఉన్నా కూడా ఈయన అభిమానం కదా గురుగారు అని, అప్పటికే అసలు అప్పటికి నేను పుస్తకాలు రాయటం ఇవన్నీ లేవు కూడా, కొన్ని నేను ఈయన ధర్మంగా ఉంటారు చాలా ఇవే తెలిసి తప్పితే ఈ పుస్తకాలు 2005 తర్వాత నేను మొదలుపెట్టింది 2002 తర్వాత. సో నేను ఆయనతో నెమ్మదిగా ఒక మాట అన్నాను, ఒకసారి వెళ్ళి ఆయన ఇప్పుడు ఎలా ఉండేవారు, ఎప్పుడు నేను ఈ లోగోల్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది చెక్ ఇస్తారు కదా మనకి ఏదో 5,000 రూపీస్ చెక్ ఇట్లాగని చెప్పి, సరే ఆ చెక్ ఇవ్వాలంటే ఈయన బ్యాంక్ వచ్చేవాడిని నేను శ్రీనగర్ కాలనీకి వచ్చి ఆ బ్యాంక్ చెక్ ఇస్తుంటే ఆయన పాపం అయ్యి గురుగారు మీరే వచ్చారా అని చెప్పేసి ఆ 5,000 ముందు నాకు ఇచ్చేసేవాళ్ళు, అమ్మ మేము చూసుకుంటానులేండి ఇవన్నీ మేము తీసుకోండి మీరు వెళ్ళండి పెళ్ళాను నమస్కారం పెట్టేవాళ్ళు, నేను తీసుకుని వచ్చేసేవాడిని. సో తర్వాత ఏం చేశాను నేను ఒకసారి ఇలా ఇలా కష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, సుబ్బారావు గారు ఇలాగ మా ఫీజు ఏదో కట్టాలి, 20,000 నాకు ఏమైనా లోన్ ఇవ్వగలరా అన్నారు అన్నాను. అంటే అప్పుడు అన్నారు ఆయన, మీకు ఏమన్నా అసెట్స్ ఏమైనా ఉన్నాయా ఏమన్నా ఏదో అన్నారు. నాకు ఏమి లేవండి అన్న. అంటే అయ్యే పర్లేదు పర్లేదు అండి, అసలు 20,000కి ఏమండి మనం లక్షలు ఇచ్చేస్తుంటాం అందరికి, అసలు ఏం పర్లేదు అని జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్, నేను మీకు ఇచ్చేస్తాను అంతా కాసేసి. ఎవరినో ఒక ఆఫీసర్ ఉంటారు కదా కింద చేసేవాడిని, ఈయనేమో చీఫ్ మేనేజర్ ఆ బ్రాంచ్కి, ఆఫీస్ని పిలిచి రామకృష్ణారావు గారిని ఆయన పిలిచి ఈయన ఫైల్ కొంచెం తొందరగా క్లియర్ చేసి ఇచ్చేసేయండి ఆయనకి ఏదో అన్నారు. అలాగే అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయన దగ్గర కూర్చున్నాను, కూర్చున్న తర్వాత కాసేపటికి అయిన తర్వాత ఆయన నెమ్మదిగా మేము ఇలా ఇవ్వలేమండి మీరు ఏదైనా చూపించాలండి అన్నారు. నేను ఆయనేమో ఏమి అనలేదు, మరి ఈయనేమో నేను ఇస్తే కానీ చాలా కష్టం అండి మీకు ఇవ్వటం అన్నారు. అప్పుడు ఏం నా ఏమి నా దగ్గర ఏమి తోచలేదు నాకు ఏం చేయాలి ఏం చేయాలని. అప్పుడు నాకు ఒక్కటి గుర్తొచ్చింది ఏంటంటే, మా నాన్నగారు ఏజీ ఆఫీస్లో పనిచేసేవారు నాన్నగారు, ఓకే చాలా ధర్మం ఉంటే ధర్మం అలా ఉండేవారు మనిషి, 56 అంటే వెళ్ళిపోయారు, ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇది నోమర్ అంతే, అంత తేలిగ్గా వెళ్ళిపోయేవారు. ఎప్పుడు అసలు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదవకుండా కాఫీ కూడా తాగేవారు కాదు పొద్దున. సో మేము 5 రెండందమ్మలో నేనే పెద్ద అనమాట, పిల్లలు చదువులు ఇదే ఇంపార్టెంటు అది అనుకుంటూ తనకు ఏమీ ఆలోచించలేదు, ఒక ఊరు చూసింది లేదు వెళ్ళింది లేదు ఎక్కడికి లేదు, ఎప్పుడో
ఆఫీసు ఆఫీసు ఇదే నేను ఆయన పోయిన తర్వాత మేము వెళ్ళి చూస్తే ఆయన 240 రోజులు లీవు అలాగే ఉంది. సింప్లీ ఇట్ ఇస్ ఒక్కరోజు ఆయన లీవ్ కూడా వాడుకోలేదు, అంత ఇదిగా ఉండేవారు. ఆయన నాన్నగారు ఏం చేస్తారు, ఒకసారి ఏదో వాళ్ళ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఉంటాయి కదా, ఆ సొసైటీ వాళ్ళు చాలా గోలు పెట్టి కొంతమంది ఇక్కడ ఈ బండ్ల కూడా అని చెప్పి ఆ ఏరియాలో వీళ్ళందరూ ప్లాట్స్ కొన్నారనమాట. ఇది ఎప్పుడు సంగతి అని చెప్పి 1980 1980లో. సో నాన్నగారికి ఎందుకు అనిపించిందో మాకు తెలీదు, సరే ఏదో ప్లాట్ కొందాం ఈ పిల్లలకి ఏదో ఉంటుంది అని చెప్పి నాకు 5 తమ్ముళ్ళు నాకు మా అంటే తర్వాత తమ్ముడికి అన్నట్టుగా ఒక ప్లాట్ దాంట్లో కొన్నారు. ఇంకో కొన్నాళ్ళకి ఇంకోటి ఏదో కొన్నట్టున్నారు. అది ఎంత ఆ రోజుల్లో పాపం అది కూడా ఏంటి, వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీలో లోన్ తీసుకుని 10,000 రూపాయలు అని జస్ట్ 300 square yards ల్యాండ్ 10,000 రూపాయలకి కొన్నారు. ఓకే, అది నాకు గుర్తొచ్చింది. నాకు ఈయన ఒకటి అడుగుతుంటే ఇది ఎప్పుడు సంగతి, ఇది 98 99 ఆ టైంలో. ఓకే, ఈయన అంటున్నారు ఏదో ఒకటి ఇవ్వాలి ఏదో ఒకటి ఇవ్వాలని, నాకు ఈ ల్యాండ్ వాల్యూలు ఏదో ఇవన్నీ నాకు ఏం తెలియవు. నేను లేదండి మీరు ఇంక ఇంత అంటున్నారు కాబట్టి నా దగ్గర ఒక ఏదో ఒక ప్లాట్ ఒకటి ఉంటుంది, మా నాన్నగారు నా పేరు మీద రాసినట్టు నాకు గుర్తు, అది ఇచ్చేస్తాను ఆల్రెడీ పెట్టుకున్నాను నేను 20,000కి. అయ్యయ్యో, తర్వాత మమ్మల్ని నన్ను చాలామంది మనవాడు అడిగారు ఎందుకు సార్ మాకు చెప్పుండొచ్చు కదండి 20,000కి అలా ఇచ్చేసేది ఏంటి, నేను ఏం నాకు అన్ని తెలియదు. ఆ టైం మళ్ళీ కాపాడింది అలా ఏదో ఒకటి ఇచ్చేద్దాం అప్పుడే కదా చూడమ్మలేదు. ఇంకా ఉందా? ఇంకా ఉంది అసలు. సరే సరే ఓకే. సో నేను ఆయనకి ఇచ్చాను, వెంటనే ఆయన తీసేసుకుని వాళ్ళు డాక్యుమెంట్ పెట్టుకుంటారు కదా, బికాజ్ మనం ఆ లోన్ క్లియర్ చేస్తే కానీ మనకి ఇవ్వరు వాళ్ళు. ఓకే, సో ఆ 20,000 ఇచ్చారు. ఆ పేపర్స్ కాస్త ఆయన పెట్టేస్తున్నారు ఒరిజినల్ పేపర్స్ అని, అండ్ దెన్ ఏదో ఫీజు కట్టడం ఇలా సంవత్సరాలు అయ్యాయి. నేను అటు ఐ కుడ్ నాట్ రిటర్న్ దిట్ ఈ 20,000 నేను ఏదో అప్పుడప్పుడు లోన్ ఐ మీన్ ఆ ఇంట్రెస్ట్ అయితే కడుతున్నాను, కానీ ఈ ఒరిజినల్ కట్టేసి నేను తీసుకోలేకపోయాను. ఈలాగా ఒక 5-6 ఏళ్ళు అయిపోయింది. అయ్యో, ఇన్ఫ్యాక్ట్ ఇది నేను ఇప్పుడు చెప్తుంది మా రిలేటివ్స్ ఎవరికి కూడా తెలియదు, ఎవరో నలుగురికి తెలిసేమో కానీ ఎవరికి తెలియదు ఈ కదంతా. ఓకే, నేనేం చేస్తాను, ఇంక 5-6 ఏళ్ళు అయింది, ఇంక అసలు ఎవడు వాళ్ళు ఎక్కడ నేను పట్టించుకోలేదు, మనం చేయలేకపోయామని చెప్పి నేను వదిలేస్తాను దాని గురించి. అయ్యో, ఇది ఎప్పుడు 1998 ఇంకా అసలు పూర్తిగా మర్చిపోయాను మనకు ఆ కట్టడం. అదేమైంది అలా అలా ఇంట్రెస్ట్ పెరిగిపోయి 50,000 60,000 పెరుగుతుపోతుంది కదా సంవత్సరాలకి. ఇంకా నా వల్ల కాక ఇంకా నేను వాళ్ళ బ్యాంకు కూడా వెళ్తాం మనిషిని. అయ్యో, ఓకే అయిపోయింది. తర్వాత మేము సంతోషంగా నుంచి మోతీనగర్ సైడ్ స్వైప్ వచ్చేసాం, ఇంకా అయిపోయింది. ఇంక నేను అడ్జస్ట్ ఫర్గాట్ దాని గురించి పూర్తిగా మర్చిపోయాను, మనం కట్టలేము లే. ఇంకా ఎప్పుడో ఐ థింక్ ఒకసారి లేదు లేదు నేను అసలు ఇంకా అడగలేదు దాని గురించి, జస్ట్ ఫర్గెట్ ఇట్ యాక్చువల్లీ. ఇంకోలేదు ఏం చేస్తారు, తర్వాత కొంచెం పరిస్థితి ఇంప్రూవ్ అయినప్పుడు మనం వాళ్ళ ఏరియాలకు వచ్చి అది ఎంత ఏదో కట్టేసి తెచ్చుకుంటారు, బికాజ్ ఇప్పుడు వాల్యూ చాలా ఎక్కువ కదా. అవును కదా సార్, ఇప్పుడు ఆ ఏరియా అన్ని ఏరియాస్ బాగా పెరిగిపోయాయి కదా, లక్షల్లో ఉంటుంది. సో నేను పట్టించుకోలేదు వదిలేసాను. ఇలా అయిన తర్వాత ఎప్పుడో 2012-13 టైంలో మా 2వ మేము మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అంటే చాలా మొదట మేము 2007 చాలా కాస్ట్లీ అఫేర్ కదా, 2000 నాకే డేట్ సరిగా గుర్తుండదు. ఓకే, ఏదో 19. సో పెళ్ళికి క్యాటరింగ్ అవి ఇవి ఉంటాయి కదా, వీటన్నిటికీ ఏదో 10-15 లక్షలు ఖర్చు అవుతుంది. సో దానికి కూడా మనకి చెప్పానుగా నాకు ఒక లిటరల్గా నీ భగవంతుడు పక్కన పెట్టుకుని చెప్తాను కానీ నీకు ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ నేను ఈ రోజు దాకా చూడలేదు, నాకు అసలు ఎఫ్డి అంటే తెలియదు, ఒక ఏటీఎం ఆపరేట్ చేయడం తెలియదు. ఏమి ఈ లోకల్ చేసేవాళ్ళు నెలకు 5 వస్తారు ఏమో, ఆ రోజుల్లో నేను 5,000 అనేవాడిని. మనకి రెంటో 5,000 ఉంటుంది అనుకో, పిల్లల ఫీజులు అన్నీ కలిపి 10,000 అంటే ఈ 5 25,000 ఇచ్చేవాళ్ళు, వాళ్ళు సాకేతమని ఇంకెవరిని ఇంకెవరినవని. అప్పట్లో 5,000 ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు 5,000 అంటే జనాలు ఆశీర్వాద 20,000 కదా మాట. సో ఇప్పుడైనా నేను నెలకి 4 20,000 అంటాను నేను, వాళ్ళు 50 కోట్ల కంపెనీ అయినా నేను అదేంట నాకు ఇంకో రాదు అంతకంటే. ఎనీవే, సో అప్పుడు మనమంటే అభిమానం కొద్దీ ఏం చేశారు ఆ క్యాటరింగ్ వాళ్ళు కానీ మీరందరూ కానీ, అయ్యో సార్ మీరు మెలగా ఇద్దరు కానీ మేము చేసేస్తామని చెప్పి చక్క బ్రహ్మాండం చేస్తారు వెళ్ళి. ఓకే, బట్ వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా మనం, ఎక్కడ నాకు కుదరట్లేదు ఏమిటనుకుంటే ఇలా ఉంటుండగా ఎలా చూడాలి ఏదో చేద్దాం అనుకుంటే పాపం వాళ్ళు ఏమో అడుగుతుండే వాళ్ళు సార్ ఎప్పుడు ఇస్తారు సార్ ఇదంతా, ఎన్న 5 లక్షలు ఏదో క్యాటరింగ్ ఇంకో 2 లక్షలు దేనికి అయింది ఇదంతా అంటుంటే. ఓ రోజు పొద్దున్న నాకు ఫోన్ వచ్చి విశ్వపతి గారు మీరు ఇంట్లో ఉంటే నేను ఒకసారి మీ దగ్గరికి వస్తాను, ఎవర్రా బాబు అనుకున్నాను.
ఎవరు? ఆ రామకృష్ణారావు గారు. ల్యాండ్ పేపర్ పెట్టారు మీరు? ఆ రోజు నేను పేపర్ ల్యాండ్ పేపర్స్ పెట్టాను బ్యాంకులో. ఆయన ఆయన ఓకే ఆయన నేను వస్తానండి అలాగే అని చెప్పి నేను మోతీనగర్లో ఉన్నాం. మేము వచ్చారు, ఆయన రిటైర్ అయిపోవటం అంతా అయిపోయింది అప్పటికి. వచ్చి ఏం లేదు, 20,000 మీ చేత ల్యాండ్ పేపర్ పెట్టిస్తాను. నేను ఇప్పుడు కూడా నేను ఫీల్ అవుతున్నాను, మీరు ఎంత మీ గురించి చూస్తున్నాను బయట అంతా. మళ్ళీ కలవలేము మేము. ఓకే, మీ గురించి మీకు పేపర్లో వచ్చేది, టీవీలు కాకపోయినా ఆ రోజుల్లో పేపర్లో కనపడుతుంది, పుస్తకాలు కనపడతాయి కదా, అన్నీ చూస్తున్నాను. ఇంత ధర్మంగా ఉంటారు, ఇది నాకే చాలా బాధ అనిపించింది. ఎలాగైనా ఆ పేపర్ మీకు వచ్చేలా నేను చేస్తానన్నారు. చూడమ్ములు మహానుభావుడు, మహానుభావుడు నిజంగా. భగవంతుడు ఆయన మైండ్లో పెట్టకపోతే నేనేం అడగలేదు. ఆయన రిటైర్ అయిపోయాడు అప్పటికే 5 ఏళ్ళు అయిపోయింది. మీ నాన్నగారి కష్టార్జితం, మీ కష్టార్జితం ఎక్కడా కూడా అయాచితంగా రాని 1 రూపాయి. అండ్ ఆయన అనుకున్నాడు కాబట్టి, మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన మనసులో ప్రవేశించాలి కదా. ఇప్పుడు ఆయన చేయాలి, ఇన్ని సంవత్సరాలు చేయను ఆయన పట్టించుకోని ఆయన ఏం లేవు. ఆయన ఒక్కడో నేను ఎక్కున్నాను తెలియదు, ఆయన ఎక్కున్నాడు తెలియదు, వదిలేస్తే సరిపోయేది. కరెక్ట్. ఆయన నా దగ్గరికి వచ్చారు. వచ్చి అనేటప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. లేదు లేదు, నేను మనం వెళదాం పదండి అని ఎస్బీఐ అదే బ్రాంచ్కి వెళ్ళారు. ఓకే, వెళ్ళి ఆ ఫైల్ తీయమంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇది ఎప్పుడు 98లో అయింది కదా ఆ ఫైల్ తినప్పుడు పోయా అన్నారు. అయ్యి బాబోయ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఓ మై గాడ్, అవి ఏమీ లేవండి. అసలు మేము వాళ్ళు బ్యాంకు ప్రిన్సెస్ మార్చారు అక్కడి నుంచి, అప్పుడు ఉన్న చోటు చేయడు, ఇప్పుడు ఇంకో చోటు వేరు, ఇవన్నీ మారుస్తున్నప్పుడు అవన్నీ అక్కడ పోయా అన్నారు. అనేటప్పటికి ఈయన పాపం అప్సెట్ అయిపోయి ఆయన ఊరుకోలేదు. భగవంతుడు ఎలా చేస్తాడంటే, నేను చెప్తాంటాను ఇప్పుడు, ధర్మం అనేది అలా తీసుకెళ్తాను మనుషుల్ని, వాళ్ళ వెనకాల నుండి తోస్తుంది అనమాట. ఆయన నేను పోలేని మన నేనేంటి, మనం ఏదో ఫిలాసఫీలో ఉంటాం కదా, పోలేని మన ప్రాప్తం లేదన్నా నేను. అంటే ఆయన అంటే లేదు అలా కాదండి, ఎందుకు అలా అవ్వాలి, నేను మనం చేద్దామని మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర కూర్చుని, మళ్ళీ ఇంకో ఎంప్లాయ్ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చుని, లేదు ఎలాగైనా చేయాలి, మీరు ఎలాగైనా చూడాలి, ఆయన ఇంతకుముందు దీంట్లోనే చేశారుగా, పనిచేశారుగా, ఏదో వాళ్ళు ఇంకెవరో మేనేజర్ని పట్టుకుని, ఇంకెవరో ఆఫీసులను పట్టుకుని, ఇది ఎలాగైనా చూడాలి, ఎలాగైనా చూడాలని చెప్పి 2 రోజుల పాటు వీళ్ళు షిఫ్ట్ అయినప్పుడు అన్నీ ఎక్కడున్నాయో అవన్నీ ఎక్కడ పారేస్తారో, ఏదో బ్రాంచ్లు పారేస్తారు, వాటి అన్నింటినీ ఫైల్స్ అన్నీ వెతికించి 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 4 రోజులు ఈయన కూర్చున్నాడు అక్కడ, లిటరల్లీ కూర్చుని. మహానుభావుడు, మహానుభావుడు. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీశారు బయటికి తీసి, అప్పుడు వాళ్ళు ఏంటి, ఆ బ్యాంక్ వాళ్ళకి విసుగ్గా ఉంటుంది కదా తల్లి, ఇదేమిటి వీళ్ళు నష్టపెడతారు, వచ్చి ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం క్లోజ్ చేసేసి ఈయనేమో కట్టలేకపోయాడు, మనం క్లోజ్ చేసి పారే సత్తులు పాడేస్తే ఈయన వచ్చి ఇప్పుడు ఇంత కాల్చి తింటాడు, మీకే అసలు మీకెందుకు తింటే దీంట్లో ఇంట్రెస్ట్ అని అంటారు. అవును అవును అంటారు, చెడుతుంది మనకి అంతే కదా. అనేటప్పటికి వాళ్ళు ఏదో ఇంకా తప్పదన్నట్టుగా ఇంక చేశారు అన్నమాట. మీద చేసి వాళ్ళు ఏం చేశారు అంతా, ఇన్ని సంవత్సరాలు ఏంది ఇది క్లోజ్ చేయాలంటే, మేము మీరు ఇంకా మేము వీ కెనాట్ గివ్ ఎనీ టైం, ఈరోజు మధ్యాహ్నం ఇప్పటికిప్పుడు మీరు, మధ్యాహ్నం కాదు ఇప్పటికిప్పుడు మీరు ఒట్టిపి అది ఎంత అయ్యి ఏదో 75,000 ఏదో అయింది, 1 లాక్ ఏదో, ఈ 1 లాక్ మీరు ఇప్పుడు కడితే నేను 5 పేపర్స్ లేకపోతే ఉన్నాడు నా దగ్గర 1 లాక్ అప్పటికప్పుడు ఎక్కడ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏమంటాడు ఆయన, ఇప్పుడు కనుక ఇవ్వకపోతే ఇంక మళ్ళీ పడ ఇంక నేను ఆయన రిలీజ్ చేశాను. రకరకాలుగా ఉంటారుగా మనుషులు అనేటప్పటికి నాకు అసలు తోచలేదు. నేను అప్పుడు కృష్ణ రామకృష్ణారావు గారితో అన్నాను, అండి నేను ఇంకా వదిలేద్దాం అండి, కట్టే పరిస్థితిలో లేదు, అయితే నేను 30,000 నా దగ్గర ఉంది, నేను ఇవ్వగలుగుతాను, ఈ 1 లక్ష రూపాయలు అంటే నా వల్ల కాదు ఇవ్వటం, వదిలేద్దాం అంటే, సార్ మీరు ఏమనద్దు, ఆ 70,000 నేను కడతాను, మీరు వెళ్ళినప్పుడు. ఎవరండి బాబు అసలు నిజంగా ఈ రోజుల్లో అలా ఇచ్చేవాళ్ళు? ఎందుకంటే ఆ రోజు నేను తీసుకున్నది నాకు అలా నిలిచిపోయింది మైండ్లో. నేను కదా అడిగి, ఇప్పుడు ఆ సుబ్బారావు గారు అడగలేదు కదా, ఈయన కదా అడిగారు, అయినా చేయాలని ఏముంది కదా, నేను అని క్షణాల మీద తల్లి ఆయనకు ఆ బ్రాంచ్లో అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో ఏదో కొంచెం డ్రా చేశారు, ఎక్కువ లేదు ఆయన దగ్గర, రిటైర్ అయిపోయారు కదా ఆయన, అప్పుడు ఇంకెవరు వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికి ఫోన్ చేసి వాంచ్ చేసి ట్రాన్స్ఫర్ చేయించమని, అదే తెచ్చేసి మొత్తం 1 లాక్ పే చేసి ఆ డాక్యుమెంట్స్ తీసి నా చేతిలో పెట్టాడు. భగవంతుడు లేడా చెప్పు మరి. అప్పుడు నేను అదే నా సోల్ ఇట్ అది అమ్మితే ఏదో 11 లక్షలు 12 లక్షలు ఏదో వచ్చింది, అది చక్కగా అందరికీ అడిగి ఇచ్చేసాం హాయిగా ప్రశాంతంగా ఉందని. కానీ ఈయన ఎప్పుడు వాళ్ళు ఆయన రావటం ఏంటి దగ్గర కూర్చుని ఏంటి, ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటారు? ఏంటంటే మనం అలా నిలబడితే, ధర్మాన్ని పట్టుకొని నిలబడితే, భగవంతుని నమ్ముకుంటే ఏదో రూపంలో చేసి తీరుతాడు ఆయన. అది నేను ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో చూశాను తల్లి. మా అబ్బాయికి ఇంజనీరింగ్ అయిన తర్వాత వాడికి ఎంఎస్ వచ్చింది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో.
వస్తే అప్పుడు ఎంఎస్కి వెళ్ళేటప్పుడు మనం బ్యాంకులో ఇన్ని చూపించాలి, ఏవో అన్నీ ఉంటాయి కదా, 50 లక్షలు చూపించాలి, మీకు సొంత ఇల్లు చూపించాలి, అన్నీ ఉంటాయి కదా. నాకు బ్యాంకులో 50 లక్షలు లేదు, అసలు సొంత ఇల్లు అనేది లేదు. ఇప్పుడు నేను 5-6 ఏళ్ళ క్రితం ఇప్పుడు కొనుక్కున్నాను మేము ఏదో, అది కూడా మా పిల్లలు అందరూ హెల్ప్ చేస్తే. అటు వాడు వెళ్ళే టైంలో అసలు ఏమీ లేదు నాకు, మా వాళ్ళందరూ భయపెట్టేశారు. మామూలు యూనివర్సిటీస్కే మీరు బోళం చూపించాలి, స్టాన్ఫోర్డ్ అంటే 2 కోట్లు చూపించాలి మీరు అని, ఇదంతా ఏం చూపిస్తాను అయినా అన్నాను. ఏమి ప్రాపర్టీస్ ఏమి చూపించలేకపోయాం. కానీ ఆ వీసా ఆఫీసరు ఏమి అడగలేదు తల్లి, వీసా ఇస్ గ్రాంటెడ్ అన్నాడు. ఎలా సాధ్యం అయిందే, లేకపోతే ఏదో ఏంటంటే మా అల్లుడి బ్రదరు అతని ఏదో ట్రాన్స్ఫర్ చేశారు 25 లక్షలు చూపించడానికి. అలా ఇద్దరు ముగ్గురు ట్రాన్స్ఫర్ చేశారు, కానీ నాట్ ఇన్ టు క్రోడ్స్ ఆర్ ఎనీథింగ్. అండ్ నాకేం సొంత ఇల్లు లేదు, అసలు నా పేరు మీద ఇల్లు చూపించడానికి ఏమీ లేదు. బట్ స్టిల్ ఏమీ అడగలేదు, అసలు ఏమి అడగకుండా. అండ్ మా అల్లుడు లెటర్ రాసిచ్చాడు ఏంటంటే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిజ్ ఎడ్యుకేషన్ ఇది. కానీ వాళ్ళు యుఎస్ అందిస్తే వాళ్ళు ఇటువంటివన్నీ చూడరు లిటరల్లీ, అంటే వాళ్ళకి అంత పట్టించరు లిటరల్లీ. వాళ్ళకి చూపించాలి మనం మన ప్రాపర్టీ అన్నింటిలో. ఈరోజు ఏంటి ఇటువంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి ఇలాగా అని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుంది మనకి అంటే, చాలా ఏజెన్సీలు ఇలా వెళ్ళేటప్పుడు దే ట్రాన్స్ఫర్ ఆ టైంకి వాళ్ళని తీసేస్తారు, ఏదో చేస్తుంటారు. బట్ ఓన్ హౌసెస్ చాలా మందికే ఉంటాయి కదా, చూపిస్తారు మనకి. అటు ఓన్ హౌస్ లేదు, ఇటు చూపించిన వీళ్ళందరూ అన్నట్టు, బికాస్ ఏదో 3 కోట్లు ఉండాలని చూపించారు వాళ్ళు. లేదు అది కూడా అన్ని విచిత్రాలు అంటే, అంత అయిన వాళ్ళు అయినా కూడా ఏమీ అడగలేదు. వీసా ఆఫీసర్ ఏదో సరదాగా అన్నట్టు విని, విల్ యూ రీపే యువర్ బ్రదర్ ఇన్లా అని చెప్పి, అండ్ ఓకే అన్నాడు వీడు. ఓకే యువర్ వీసా ఇస్ గ్రాంటెడ్ అన్నారు. అలా వాడు వెళ్ళి తర్వాత వాడు కష్టపడేది లోన్ తెచ్చుకోమని చెప్తూ చదువుకున్నాడు. సో చెప్తున్నాం, మనం నమ్ముకుంటే ప్రతి క్షణం ఎన్ని ఇప్పటికీ నేను ఈ టిల్ టుడే అలా చూస్తూనే ఉన్నాను. ఒకటి ఏంటంటే, ధర్మంగా ఉండాలి మనం. మనం షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటామే, వాటి కోసం మనం తప్పకూడదు ఎప్పుడు. వేరే దానికి పోకుండా, నాయన నువ్వు ఉన్నావు మేము చూసుకుంటాం, మన పని మనం చేసుకుంటూ పోటాం. అండ్ ఏదో రూపంలో చూడండి ఆయన ఎలా వచ్చాడు, ఎక్కడ ఆయన, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అసలు నేను మళ్ళీ కలవనాయన. అండ్ ఈరోజు మళ్ళీ ఆయన కలవండి నేను, ఈఎస్ కమ్ ఓన్లీ ఫర్ దట్ పర్పస్ అంతే. ఆ పర్పస్ కోసం అలా వచ్చి అలా వెళ్ళాడు. సో అంతే, భగవత్ రూపంలో ఎవరినో ఒకళ్ళు పంపించి మిమ్మల్ని ఏ టైం పంపించి ఆ టైంకి వాళ్ళ మనసుల్లో దూరి అంటామే చేయిస్తాడని. నిజంగా ఆయన మనసులో దూరు కాకపోతే ఎప్పటి ఆయన మళ్ళీ తీసుకొచ్చి ఆ ఫైల్స్ అన్ని తిరిగించి ఎక్కడ పారేసిన ఫైల్స్ వాళ్ళంతా తిట్టుకున్నా చేయించాలి అంటే ఏంటంటే అంతే, నమ్మని నమ్ముకోవటమే. నేను అందుకని అందరితో చెప్తాను, మీరు భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి, వీటిలో నుంచి పడాలంటే మీరు పెద్దగా పూజలు చేయలేకపోతున్నాను సార్ ఇలా అంటుంటారు నాతో అందరూ, అందరిలా చేయలేకపోతున్నాం. అది కూడా ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అది కూడా స్తోమత ఉండదు కదమ్మా. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, నువ్వు జాతకం చూపించుకుంటావు, చూపించుకుంటే ఇలా కష్టాలు పడతావు, అవి ఇలా నీకు ఉంటుంది, ఏదో 20 వేలు అవుతుంది, 30 వేలు అవుతుంది, చేయాలి అంటారు కదా, శాంతులు చేయాలి, ఓం చేయాలి చేయాలని. వాడికి అది కూడా ఉండదు కదా, అంత కష్టంలో ఉన్న మనిషికి అది మళ్ళీ వాడు అప్పు తెచ్చి చేస్తే ఇంకా కష్టం కదా దానివల్ల వాడికి. సో దాని బదులు ఏంటి, ఏం అక్కర్లేదు, భగవంతుని కళ్ళు మూసుకుని నమస్కారం పెట్టుకుని, నాయన నువ్వే నన్ను బయటపడేస్తావు, అది చెప్పినంత తేలిక కాదు. కానీ అంత ఫెయిత్ పెట్టుకుంటే, అంత ఫెయిత్ నువ్వు ఉన్నావు నువ్వు తీరుస్తావు, నేను నా జీవితం నేను ధర్మంగా ఉంటాను నేను అని అంటే, ధర్మం అంటే కూడా అందరితో అదే నేను చెప్తాను, ధర్మం అంటే నాయన అదేదో భయపడిపోక్కర్లేదు, ధర్మం ఆచరించినటువంటిది పెద్ద వర్డ్ అనుకుంటారు అందరూ. అమ్మమ్మో అంటే పీఠాధిపతులు స్వామీజీలు చెప్తారు ధర్మం ఆచరించాలని, మేము అక్కడ ఆచరిస్తాం అంటారు. ధర్మం ఆచరించడం అనేది సింపులెస్ట్ ఫామ్లో చక్కగా నవ్వుతూ ఉండయా బాబు ప్రశాంతంగా, అందరితో సౌమ్యంగా ఉండటమే ధర్మం ఆచరించడం అంటే. అసలు ధర్మం కాపాడండి, మనం చూస్తుంటాం కదా ధర్మం రక్షిత రక్షిత అని. ధర్మాన్ని రక్షించడం అంటే దాన్ని ఏదో మనం బ్యాగ్లో పెట్టి రక్షించడం కాదు, ఆచరించటమే, ధర్మాన్ని ఆచరించటమే రక్షించడం అన్నమాట దాన్ని ఇచ్చింది ఉంటే. అప్పుడు అదేంటంటే మనల్ని ఒక కవచంలా కాపాడుతూ ఉంటుంది. సో దానికి ధర్మాన్ని ఆచరించడానికి పెద్ద పెద్ద ఏం అక్కర్లేదు. బీ గుడ్ టు పీపుల్, మీకున్న దాంట్లో ఉన్న రోజుల్లో మన ఎదురుకుండా మనకి పనిచేసే మన ఇంట్లో పనిచేసే పని వాడుకో. ఎందుకు మనం ఏదో కార్లో వెళ్తాం తల్లి, వెళ్తుంటే గబక్కుని ఏదో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనకి బ్రేక్ పడుతుంది, పడగానే ఎవరు అడుక్కునే వాళ్ళు వచ్చి పాపం కాల్ చేయలేని వాళ్ళు ఒకటే కొడతారు తలుపులు, చూస్తాం కదా ఇవన్నీ మనం. ఓకే
అండ్ ఎంతనో మనం చాలామంది వెళ్ళిపోతారు ఇవ్వకుండా. అటువంటి మీరు గమ్ముకుని 50 రూపాయలు తీసిన వాళ్ళకి ఇవ్వండి, ఎంత సంతోషపడతాడు. ఓకే, మనం తర్వాత వెళ్ళి ఓ హోటల్కి వెళ్ళి మనం 1000 రూపాయలు ఖర్చు పెడతాం, వాడేమనుకుంటాడు వెంటనే భగవంతుని ఇచ్చాడు అనుకుంటాడు. ఆ క్షణంలో బాధే అనుకుంటాం. ఇప్పుడు మనకేదైనా ఎవరినో సహాయం చేస్తే వెంటనే అనుకో మనం భగవంతుడు ఉన్నాడు ఆయన 2 రూపాయలు చేశాడని. వాడు ఏమనుకుంటాడు, వాడికి అప్పుడు తిండి వస్తుంది కదా, వాడు వెంటనే అనుకుంటాడు భగవంతుడు. ఆ బ్లెస్సింగ్స్, ఒక సోల్ ఇచ్చే బ్లెస్సింగ్స్ మనిషికి చాలా కాపాడతాయి. అది ఏంటంటే డైరెక్ట్గా చెప్పకపోవచ్చు, బట్ సోల్ కనుక సంతోషపడితే. అందుని మన వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి మనకేం చెప్తారు, నలుగురికి సహాయం చేయరా, నలుగురితో మంచిగా ఉంటారా, ఇవే కదా మనం చెప్పేది. నలుగురితో బాగుండండి, నలుగురితో సహాయం చేయండి. నలుగురు అనేది నాట్ నెంబర్ అనమాట, నలుగురు అని కాదు, 10 మందితో మనం ఎంత ఎక్కువ మందితో చక్కగా ఉండి మంచి చేయగలుగుతామో, ఇన్ టర్న్ ఆ బ్లెస్సింగ్స్ టు కమ్ అస్ టు బ్యాకమ్ బ్యాక్. అండ్ ఓకే, కష్టపడే పీరియడ్ వచ్చినప్పుడు కష్టపడతాం. ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడు పడలేదు, శ్రీకృష్ణుడు పడలేదా, రాముల వారు పడలేదా, వాళ్ళే కష్టాలు పడతాం కాలేంది, నువ్వు నేను ఎంత చెప్పు. సో అప్పుడు మాత్రం ఇదే నేను అంటే ఇప్పటికీ నేను అందరూ చెప్తాను. నేను చూస్తున్నా, నా జీవితం అనే కాదు, నేను చుట్టుపక్కల కూడా చూస్తున్నాను, ధర్మంగా ఉండే వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నా ఆ టైం వచ్చినప్పుడు బయటపడతారు, ఆయన తప్పకుండా చూస్తాడు. బికాస్ నేను అందరితో ఉంటాను, ఈజ్ ది కైండెస్ట్ ఆఫ్ ఆల్ అంట. ఆయన ఎవరికి కష్టం పెట్టాడు, ఇంకా తొందరగా వెళ్ళి పడేద్దామని చూస్తాడు బయట, ఏంట్రా బాబు వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు బయటపడేద్దామని చూస్తాడు చెప్తే. అండ్ సి మనం నిజంగా మన ఇంటర్నల్గా మన ఆలోచనలు ఏమిటి, మన స్వభావం ఏమిటి అన్నది మన తల్లికి, మన తండ్రికి, మన అన్నకో, మన తమ్ముడికో, మన పిల్లలకో ఎవరికి తెలియకపోవచ్చు, దాని మాత్రం తెలుస్తుంది. బట్ ఇది అబ్సల్యూట్లీ ట్రూ కదా. ఆయన భగవంతుడికి మాత్రం ప్రతి క్షణం మన ఆలోచనలు ఏమిటి, మన కష్టాలు ఏంటి, మన వీక్నెస్లు ఏమిటి, ప్రతిదీ తెలుస్తుంది. అది మనం ఏంటంటే, మనం ఎన్ని పని ఎన్ని విన్నా కూడా మనం అంట పట్టించుకొని చాలామంది ఆయనకు తెలిసిన రీతి. అందుకనే ఆయన అందరు అంటారు చూడండి, ఇంతకంటే కరుణామయుడు అయ్యా, ఇదే చదువుతాం కదా మనం, తప్పకుండా బయటపడేస్తాడు. నా లైఫ్లో ఇప్పుడు చెప్పానుగా, మీకు చూస్తారు ఇవి ఎలాగే, ఇలా ఎన్నెన్నో చూస్తాను తల్లి. అలా మనం పట్టుకుని నిలబడ్డామంటే అది మనం కాపాడుతుంది. మనం మాత్రం ఇలా ఎన్ని ఎక్స్పీరియన్స్ చూస్తాను. జస్ట్ ఒక 4-5 వేల రూపాయలు కష్టపడి ఆ టైంలో వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ఎన్నో అనమాట ఇట్లాగా, ఆ కంపెనీ డైరెక్టర్లే నాకు బాగా తెలుసు. ఏదో స్కూల్కి మా అమ్మాయి అడ్మిషన్స్ కన్నా వెళితే వాళ్ళు ఎంత పట్టుబట్టారో 5000 రూపాయలు కట్టాల్సిందే అని. బట్ ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ ఒకప్పుడు నాయకుడికి వచ్చిన వాళ్ళే. నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే సరిపోయింది అది, బట్ నేను చేయలేదు. నేను చెప్పి నేను 20 రోజులు టైం కావాలండి, నేను మీకు కడతాను 5000 అండి అన్నాను. నేను ఫోన్ చేయలేదు. యాక్చువల్గా మా పెద్దమ్మాయి అప్పుడు తల్లి, మేము అక్కడ సంతోషనగర్లో ఉండేవాళ్ళం కదా. సో దానికి ఆ రోజులు ఏం చేస్తారు, కొంచెం మంచి మార్క్స్ 10th క్లాస్లో వస్తే అది గౌతమ్ ఏవో ఉన్నాయి కదా, దీంట్లో చదివింది, ఫస్ట్ ఇయర్ అక్కడ చదివింది. ఓకే, దిల్సుఖ్నగర్లో చదివిన తర్వాత మేము ఇటు పక్కకి సంజీవరి నగర్ సైడ్ వచ్చేసాం ట్రాన్స్ఫర్, ఐ మీన్ షిఫ్ట్ అయిపోయాం 2001. ఇంకా కాలేజీ రిజైన్ చేశాను నేను, ఇటు ఉందాం అని చెప్పాను అనమాట. సో దీనికి ఏం చేశారంటే, 10th లో కొంచెం మార్క్స్ బాగా వచ్చాయని చెప్పి ఫస్ట్ ఇయర్ ఫీజులో 5000 రూపీస్ డిడక్షన్ ఇచ్చారు దానికి. ఫీజులో డిడక్షన్ ఇచ్చారు. సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ చేరడానికి మేము ఇటు పక్క వచ్చాం ఇంటికి. అయితే ఇక్కడేంటి, ఆ గౌతమ్ వాళ్ళది లేదు ఇక్కడ, నలంద స్కూల్. వేరేజ్ ఇక్కడ ఆ నలంద లేదు కాబట్టి ఆ బ్రాంచి ఏదో గౌతమ్ ఏదో చేరింది దీంట్లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టీసీ ఇవ్వాలి కదా మనకి, వెళ్ళి వాళ్ళని అడిగాం, ఇలా అయిపోయింది మేము మా అమీర్పేట సైడ్ మారిపోతున్నామండి, మాకు ఆ టీసీ ఇవ్వండి అంటే, అతను వెంటనే అక్కడున్న ఆ మేనేజర్ ఎవరు ఉంటారు కా, అతను ఇంకేం పెట్టాడు తెలుసు నాకు వెంటనే, మీ అమ్మాయికి 5000 అప్పుడు మేము డిస్కౌంట్ ఇచ్చాం కదా, ఆ 5000 కడితే కానీ మీకు టీసీ ఇవ్వనున్నాడు. అయ్యో అదేమిటి, అసలు 5000 ఇస్తే కానీ మీకు డిస్కౌంట్ ఇవ్వనండి, మీరు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు కాబట్టి మీరు ఆ 5000 పే చేయాలన్నాడు. నేను అన్నాను, బాబు మేము ఇప్పుడు అసలే కష్టాల్లో ఉన్నాను, నేను ఇప్పుడు వెళ్ళి షిఫ్ట్ అయ్యాము, ఇప్పటికిప్పుడు నీకు 5000 వెళ్ళంటే కానీ అది ఏ కాలేజీ అయితే మేము చేర్పించామో ఆ కాలేజీ డైరెక్టర్స్ 4-5 వచ్చేవాడు, ఎంతో ప్రాణే నేనంటే. ఆ మేనేజర్ దగ్గర నుంచి ఒక్క నిమిషం, బాబు మీ డైరెక్టర్ ఫోన్ చేస్తానంటే చాలు ఇంకేం ఒక్కర్లే, నేను ఏమో ఒకసారి మీ డైరెక్టర్ చేయండి, నేను విశ్వపతి గారు వచ్చారని చెప్పండి అంటే, కానీ నేను ఏమనలేదు, నేను కలిమూసుకొచ్చుని నాకు 20 రోజులు టైం ఇవ్వండి నేను ఇస్తానని చెప్పి
ఆ తర్వాత ఓ 20 డేస్ తర్వాత వెళ్ళి 5,000 అనిపించి నమస్కారం పెట్టి ఆ టీసీ తీసుకుని వచ్చాను. మనం చక్కగా చదువుకున్న తర్వాత బిఏ ఇన్ఫోసిస్లో చేరిన చక్కగా ఉంది. సో చెప్తున్నాం, మనం ఆ ధర్మం అనేది వదిలిపెట్టకూడదు. అసలు మన వాల్యూస్ ధర్మం అది ఎప్పుడు మనం కాపాడుతాం. సింపుల్ చెప్పాను కదా, వీ గుడ్ టు బి. మనకేంటంటే ఆ టెంపరీ గెయిన్స్ అనమాట. ఈ క్షణానికి మనం ఏదో గెయిన్ చేసేద్దామని ఓ తప్పు చేయటం, ఓ పొరపాటుగా మాట్లాడటము ఏదో చేసేస్తాం గబుక్కుని. బట్ లాంగ్ రన్లో అది మనకి దెబ్బ కొడుతుంది మళ్ళీ. వేరే మనం ఈరోజు కష్టపడుతున్నా కూడా మనం ఆ కోర్ వాల్యూస్ కనుక వదిలిపెట్టకుండా ఉంటే తప్పకుండా ఆయన నచ్చిస్తాడు మనం చక్కగా. ఇప్పుడు మనం ఎంత వింటున్నంత కొంచెం వింటున్నాడు కదా చక్కగా, నాకు నమ్మకం అంత నమ్మకం. అది ఉన్న వాళ్ళకి ఎప్పుడు అలా చాలా ఎక్స్పీరియన్స్ నా జీవితంలో కాదు మన అందరికీ కూడా. నేనేంటంటే ఇది నాకు అవకాశం వచ్చింది కాబట్టి మీకు చెప్పుకుంటున్నాను ఇవన్నీ. సో మీ జీవితంలో ఎన్ని చూస్తుంటారు మీరు? నిజం నిజం, చాలా సంతోషం. ఎన్నో విశేషాలు, మరో ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను తప్పకుండా. చాలా సంతోషం కలిసి.